మెసేజింగ్ యాప్లో అగ్రగామి అయిన వాట్సాప్లో మరో కొత్త ఫీచర్ వచ్చేసింది. ఏదైనా వాట్సాప్ అకౌంట్ నుంచి వేధింపులు ఎదురవుతున్న వాట్సాప్ బిజినెస్ అకౌంట్ లేదా గ్రూప్ స్పామింగ్ అనిపించిన వాట్సాప్కు రిపోర్ట్ చేయవచ్చు. అయితే మీ రిపోర్ట్తో పాటు కొన్ని ఆధారాలు మీరు వాట్సాప్కి చూపించాల్సి ఉంటుంది. అంటే ఏ వాట్సాప్ అకౌంట్పై మీరు ఫిర్యాదు చేశారో ఆ యూజర్తో జరిగిన చాటింగ్ను సాక్ష్యంగా వాట్సాప్కు పంపించాలి. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్స్కి బీటా వెర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే దీన్ని ఐఓఎస్ యూజర్స్కి పరిచయం చేయనున్నట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. ఇప్పటికే వాట్సాప్లో మనకు తెలియని నెంబర్ నుంచి మెసేజ్ వస్తే దాన్ని బ్లాక్ చేయడంతో పాటు రిపోర్ట్ చేసే సౌకర్యం ఉంది. తాజా అప్డేట్లో రిపోర్ట్తో పాటు ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. అంటే మీరు ఏదైనా అకౌంట్ గురించి రిపోర్ట్ చేసిన తరువాత ఆ యూజర్ లేదా గ్రూప్తో జరిగిన రీసెంట్ మెసేజెస్ వాట్సాప్కి ఫార్వర్డ్ అవుతాయి. ఇందుకు మీ అనుమతి కోరుతూ స్క్రీన్ మీద మెసేజ్ కనిపిస్తుంది. అందులో రిపోర్ట్ అనే ఆప్షన్ను ఎంచుకుంటే మీరు రిపోర్ట్ చేసిన యూజర్తో జరిగిన రీసెంట్ మెసేజ్లు వాట్సాప్కి చేరుతాయి. వాటిని పరిశీలించి మీ ఆరోపణలు నిజమైతే సదరు యూజర్ అకౌంట్పై చర్యలకు ఉపక్రమిస్తుంది. అయితే ఒక అకౌంట్ను బ్లాక్ లిస్ట్లో పెట్టే ముందు వాట్సాప్ మరికొన్ని అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఇప్పటి వరకు సదరు యూజర్పై ఎంతమంది ఫిర్యాదు చేశారు? ఒకవేళ యూజర్ వాట్సాప్ని కొత్తగా ఉపయోగిస్తున్నారా? నిజంగా సదరు అకౌంట్ నుంచి అసభ్యకరమైన రీతిలో చాటింగ్ జరుగుతుందా? వంటి పలు అంశాలను పరిశీలించి చర్యలు తీసుకుంటుంది. ఇది విషయం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.